అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన వెల్లుర్తి పట్టణంలో బ్రహ్మగుండం పుణ్యక్షేత్రం ఉంది. సో అందులో భాగంగా శివాలయం ఫేమస్ కదా. ఈ శివాలయంకి పదకొండవ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు శివరాత్రి ఉత్సవాలు జరగబోతున్నాయి. అందులో భాగంగానే ప్రతిష్ట బందోబస్తు చేసుకోవడం జరుగుతుంది ఉన్న వాళ్ళతో. అందులో బేసిక్గా మనకు ట్రాఫిక్ సమస్య ప్రధానంగా కనపడుతూ ఉంది, చిన్న రోడ్లు ఉండడం వల్ల. సో ఎక్కడికెక్కడ మనము ట్రాఫిక్ని కూడా డైవర్ట్ చేస్తూ స్టార్టింగ్లోనే ఇక్కడ మన ఓల్డ్ బస్ స్టాండ్లో ఒక పికెట్ వేసుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి బస్సులు వస్తాయి, ఫ్రీ సర్వీస్ బస్సులు వస్తాయి. ఆ బస్సులన్నీ రోడ్డు మీదనే వెళ్తూ బ్రిడ్జ్ పైన వెళ్తాయి. మిగతా కార్లు కానీ టూ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా డైవర్ట్ అయ్యి ఎల్లమ్మతల్లి టెంపుల్ దగ్గర నుంచి ఆ డైవర్ట్ నుంచి వచ్చి మళ్ళీ రామలకోట్ల రోడ్లోకి వెళ్తాయి. ఆ ప్రకారం చేస్తాం. వచ్చే వాళ్ళు మాత్రం డైరెక్ట్గా ఆ బ్రిడ్జ్ మీద నుంచే టౌన్లోకి వచ్చేస్తారు. అదొకటి ముఖ్యమైన గమనిక, ప్రజలందరూ గమనించాల్సిన ఒకటి. ట్రాఫిక్ డైవర్షన్ అనేది ఉంటుంది కాబట్టి. రెండోది, రామిరెడ్డి మైన్స్ దగ్గర ఎప్పటిలాగానే రామిరెడ్డి మైన్స్ దగ్గర ఆటోస్ కానీ ఫోర్ వీలర్స్ కానీ లోపలికి పోయట్లేదు. రామిరెడ్డి మైన్స్లోకి వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి దిగి వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి అక్కడ నుంచి చేసుకోవచ్చు. అదేవిధంగా అక్కడుపక్క నుంచి అంటే రామలకోట, రత్నపల్లి, ఇతరత్ర గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు అక్కడే కార్ పార్కింగ్ వెహికల్ పార్కింగ్ అక్కడే ఇవ్వడం జరిగింది. వాళ్ళన్నీ అక్కడే పెట్టుకొని అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తారు. మరి కొన్ని వెహికల్స్ ఏదైనా స్టాఫ్ వెహికల్స్ కానీ లేకపోతే పోలీస్ సిబ్బంది వెహికల్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఎవరైనా వెహికల్స్ ఏమైనా ఉంటే సంబంధించిన ఉంటే అక్కడ ఒక వెహికల్ పార్కింగ్ అనేది పెట్టాము, టూ వీలర్ పార్కింగ్ పెట్టాము. ఆ టూ వీలర్ పార్కింగ్ లేక అవన్నీ వచ్చేసి అక్కడ జరుగుతాయి. ముఖ్యంగా మనము ఇక్కడ ఈ బందోబస్ని ట్రాఫిక్ సెక్టర్ ఒకటి, ఇన్సైడ్ టెంపుల్ ఒకటి, అవుట్ సైడ్ టెంపుల్ అని మూడు విభజించుకున్నాము. ట్రాఫిక్లో అయితే ఈ నాలుగు పాయింట్లు ఉంటాయి. ఇన్సైడ్ టెంపుల్కి వచ్చేసేపాటికి ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండి మనకున్న ఫోర్స్లో హెడ్ కానిస్టేబుల్ జిఎంఎస్కేలు వాడుకుంటాం. కొంతమంది వాలంటీర్లు కూడా వాడుతున్నాము. అంటే ఎవరైతే ఇంతకుముందు ప్రీవియస్ సిపిఓలుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా వాళ్ళ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకుంటున్నాము. సో క్యూ లైన్ మెయింటెనెన్స్ చేసుకోవడం కానీ లేకపోతే పబ్లిక్ ఎక్కువ క్రౌడ్ అయినప్పుడు వాళ్ళని మాబ్ని కొంచెం డిస్పర్స్ చేయడానికి కానీ ఈ రకంగా చేసుకుంటున్నాము. మహిళా సిబ్బంది అంటే జిఎంఎస్కే ఉన్నారు, వీళ్ళని కూడా వాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టెంపుల్ బ్యాక్ సైడ్ ఏదైతే మనం రథోత్సవం జరుగుతుందో రథం నుంచి ఆ పాత పోనేరు వరకు ఒక మూవింగ్ పార్టీ వేసాం. మన కానిస్టేబుల్సే ఉంటారు, వాళ్ళు అక్కడ మూవ్ చేసి ఎవరు అక్కడ కొంచెం ఐసోలేటెడ్ ఏరియా కాబట్టి అక్కడ కూడా మూమెంట్ అనేది దూర ప్రాంతాలకు కూడా వెళ్ళేటట్టుగా ప్లాన్ చేయడం జరిగింది. ఇంకొక మూవింగ్ పార్టీ ముఖద్వారం నుంచి టెంపుల్ ముందర వరకు, అంటే కోనేరు ముందర ఉన్న షాపులన్నీ వీళ్ళు ఒక మూవింగ్ పార్టీగా ఉంటారు. సో ఓవరాల్గా మనకు మూడు మూవింగ్ పార్టీలు వస్తాయి. టెంపుల్ దగ్గర రెండు వస్తాయి, టౌన్లో ఒక మూవింగ్ పార్టీ ఉంటుంది. టౌన్లో కూడా ఎందుకంటే చక్కు మంది ఉంటారు కాబట్టి టౌన్లో మూవింగ్ పార్టీ, ఒక స్టాటిక్ పార్టీ ఉంటుంది. ఈ రకంగా త్రీ ఫేజెస్లో బందోబస్తు చేసుకోవడం జరిగింది. వీటికి ఈ జిఎంఎస్కేల్ని వాడుకోవడం జరుగుతుంది. ఎవరైతే ప్రీవియస్గా సిపిఓలుగా పనిచేసి వాలంటీర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా యూటిలైజ్ చేసుకొని వాళ్ళకి ఒక ఐడి కార్డు ఇస్తున్నాం. ఈ రకమైనటువంటి వాళ్ళ ఫోటో అంటూ ఉండేసి ఒక ఐడి కార్డు ఇస్తాం. ఈ ఐడి కార్డ్ వేసుకొని వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళకి ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున వాళ్ళకి క్యాప్స్ వచ్చే ఆలోచన కూడా ఉంది. ఆ ప్రకారం చేసుకొని ఐడెంటిఫై చేసేదానికి ఒక వాలంటీర్కి, అంటే ఒక అక్కడ సర్వీస్ చేసే వాలంటీర్కి మిగతా వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కోసం అది పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మనం ఇప్పుడు ప్రీవియస్ ఇన్సిడెంట్స్ అయితే ఏమీ లేవు అక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా ఈరోజు కూడా ఈసారి కూడా జరుపుతామనే ధీమా ఉంది. ముఖ్యంగా ఈ ప్రీవియస్ వాళ్ళ గురించి కొన్ని సూచనలు తీసుకోవడం జరిగింది. ఆ సూచనలో భాగంగా ఏంటంటే అర్చన టైంలో మాత్రం దేవుణ్ణి కనపడేటట్లుగా చేయమని చెప్పడం జరిగింది. అది కూడా టెంపుల్ వారికి చెప్తాము, ఆలయ కమిటీ చైర్మన్ కూడా చెప్పి. సో దట్ నార్మల్గా వచ్చే దర్శనం వచ్చే వాళ్ళకి దైవ దర్శనం జరగాలి. అర్చన వాళ్ళు ఉన్నప్పుడు బ్లాక్ కాకుండా అదే చేసుకుంటాము. ఈ వృద్ధులు కానీ ఎవరన్నా ఉన్నప్పుడు, అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి వాలంటీర్ సర్వీసెస్ ఉంటాయి, మా సర్వీసెస్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎవరైనా ఈ ఆకతాయిలు ఈ ఊపుతా అంటారు, ఊపిచ్చి న్యూసెన్స్ చేస్తే మాత్రం వాళ్ళని చాలా కఠినంగా వ్యవహరిస్తాము. సో ఈ ఎక్కువ ఏంటంటే క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి, పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి మహిళలు ఎస్పెషల్లీ ముఖ్యంగా వీళ్ళు బంగారు ఆభరణాలు వేసుకొని రావడము ఇవన్నీ సాధ్యమైనంత తగ్గించడమే మంచిది. ఇంటికాడ పెట్టినప్పుడు కూడా ఇంటికాడ ఎవరో వ్యక్తిని పెట్టుకొని మిగతా వాళ్ళు రావాలా, ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పుడు టౌన్ అంతా ఖాళీ అయిపోతుంది. టౌన్ వాళ్ళు అందరూ వచ్చేస్తారు అక్కడికి కళ్యాణానికి కానీ టెంపుల్ కానీ కానీ. సో వాళ్ళ ప్రాపర్టీస్ మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని వాళ్ళు కూడా ఆభరణాలు ఎక్కువ ధరించకుండా లిమిటెడ్గా చేసుకొని కొంచెం కాషియస్గా ఉంటే మనకు ప్రాపర్టీ అఫెన్సెస్ అనేది జరగవు. మా విజిల్ మాకుంటుంది, మేము తిప్పుతూ ఉంటాము. మా పెట్రోలింగ్ పార్టీస్ ఉన్నాయి, స్టాటిక్ పార్టీస్ ఉన్నాయి, అన్ని రకాలుగా చేస్తుంటాం. బట్ ఇంకొక ముఖ్యమైనదంటే ఈసారి వర్షాలు ఎక్కువ రావడం వల్ల కోనేరులో అధికంగా నీరు రావడం జరిగింది. సో దానికి మనకు బౌండరీ కూడా ఏం లేదు, చుట్టూ ఇది ఏం లేదు కాబట్టి అక్కడ కూడా కొంతమందిని ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి కొంతమంది గజయిత కాలను ఇద్దరు ముగ్గురిని పెట్టమని చెప్పాము. వాళ్ళు కూడా పెడతామన్నారు. వాళ్ళ సర్వీసెస్ కూడా వాడుకుంటాము. ఈ ఫైర్ బ్రిగేడ్ దానికి కూడా ఫైర్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అంతేగా ఈవో గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ తేరు ఏదైతే ఉందో దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోమని ఇతరత్ర.
సో ఓవరాల్ అయితే ఈ సక్సెస్ఫుల్గా ఈ శివరాత్రి బందోబస్తుని అందరి సహకారంతో చేస్తామని నమ్మకం ఉంది. అందరి సహకారం కూడా కోరుకుంటున్నాము. ఎస్పెషలీ ప్రాపర్టీ అంటే ఈ నగలు మాత్రం ధరించకోకుండా, ఎక్కువగా శాతం ధరించకుండా 1 or 2 లైట్కి వేసుకొని వచ్చి దేవుని దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళాలని. రావుకు వచ్చే పోయే వాళ్ళు ఈ స్పీడ్ వెహికల్ మూమెంట్ అనేది ఉండకూడదు, ఎందుకంటే రోడ్స్ చిన్నగా ఉంది, సింగిల్ రోడ్డు, రెండు అటుపక్క ఇటుపక్క రాళ్ళు ఉన్నాయి. ఈ జనాలు పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓవర్గా ఎంతూజియాస్టిక్ అయ్యి స్పీడ్ రావడం వల్ల, యాక్సిడెంట్ జరగడం వల్ల ఒక పవిత్రమైన రోజు, ఒక మంచి జ్ఞాపకం కావాల్సిన రోజు విషాదంగా మారకుండా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి అందరికీ చెప్పుకోవాలని మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము. గ్రామ నాయకులు కావచ్చు, పాత్రికేయ మిత్రులు కావచ్చు, ఇతరత్ర ఎవరైతే ఏమి అందరూ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకందరికీ చెప్పుకొని ఓవరాల్గా బ్రహ్మగుండంలో ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీగా జరిగి సక్సెస్ఫుల్గా అందరూ కూడా మనం అందరూ కంప్లీట్ చేసుకోవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మరొక విషయం ఏంటంటే, మనకు అక్కడ కంట్రోల్ రూమ్ అనేది ఉంటుంది. కంట్రోల్ రూమ్లో త్రూ అవుట్ మైక్ అనేది ఉంటుంది. సో ఎవరైనా లాస్ట్ పీపుల్ పిల్లలు తప్పిపోయినా కానీ, లేకపోతే ఎనీ ఇష్యూస్ ఏమున్నా కూడా అక్కడ కంట్రోల్ రూమ్లో తెలుపడం జరుగుతుంది. అది ఓవరాల్గా పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా మొత్తం అంత ఏరియా అంతా మైక్లు చెప్పేసి నీట్గా వచ్చేస్తుంది. ఆ కంట్రోల్ రూమ్ ప్రక్కనే ఈ హెల్త్ వాళ్ళు కూడా ఉంటారు, కాబట్టి వాళ్ళు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళకి కేర్ టేక్ చేయొచ్చు. మోర్ ఓవర్ ఈసారి ప్రీవియస్ అంటే 2 స్క్రీన్స్ పెట్టడం జరిగిందని చెప్పారు. అదొక మంచి ఇది, ఎందుకంటే కళ్యాణం జరిగేటప్పుడు తోపులాడుకోకుండా ఆ స్క్రీన్ యూస్ చేసుకొని వాళ్ళు కళ్యాణం చూడొచ్చు. అందరూ అక్కడికే రావాలని, ఎందుకంటే ప్లేస్ చాలా చిన్న ప్లేస్, చాలా తక్కువ ప్లేస్ కాబట్టి అందరూ అక్కడే రావాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఆ స్క్రీన్స్ యూటిలైజ్ చేసుకొని వాళ్ళు కళ్యాణాన్ని వీక్షించవచ్చు. సో ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్గా జరిపించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.